సర్వసంగ పరిత్యాగం చెయ్యకుండా భగవంతుణ్ణి పొందలేమా? సర్వస్వాన్ని మీరెందుకు త్యజించాలి? మధ్య మార్గాన్ని అనుసరిస్తూ మీరు సంసారంలో ఉండటంలో దోషం ఏమీ లేదు, కానీ మనస్సును భగవంతుడి వైపు మళ్లించాలి సుమా. అలా కాకుంటే మీరు ఏమీ సాధించలేరు. ఒక చేత మీరు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించండి, మరొక చేత భగవంతుణ్ణి పట్టుకోండి. మీ విద్యుక్త ధర్మ నిర్వహణానంతరం రెండు చేతులతో భగవంతుణ్ణి పట్టుకోండి. బంధానికి ముక్తికి అంతటికీ మనస్సే మూలం. మనస్సును నువ్వు ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుకుంటుంది. చాకలి నుంచి అప్పుడే వచ్చిన తెల్లని వస్త్రం లాంటిది మనస్సు. ఆ వస్త్రాన్ని నువ్వు ఏ రంగులో ముంచితే ఆ రంగునే పొందుతుంది. నువ్వు కనుక దుస్సాంగత్యంలో ఉంటే నీ సహచరుల్లానే మాట్లాడతావు, ఆలోచిస్తావు. అలా కాక సజ్జనులైన భక్తుల సాంగత్యంలో ఉంటే నీ ధ్యాస పలుకు భగవత్పరమైనవిగా ఉంటాయి. మనస్సే సర్వము. ఒక వ్యక్తికి భార్య ఒకవైపు, కుమార్తె మరోవైపు ఉన్నారనుకోండి, వారి పట్ల ఆ వ్యక్తి తన అనురాగాన్ని భిన్నరీతిలో ప్రదర్శిస్తాడు, కానీ అతని మనస్సు ఒక్కటే కదా.